అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముద్దనాస్ గార్డెన్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారని అనుకుంటున్నారండి. మనందరం కూడా ప్రకృతికి దగ్గరగా ఈ టెర్రస్ గార్డెన్ కానీ, మన ఓపెన్ గార్డెన్ కానీ, మన బాల్కనీ గార్డెన్స్ కానీ అన్నీ మెయింటైన్ చేస్తున్నామండి. అందరూ కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు ప్రకృతికి దగ్గరగా ఉండేలాగా, ఆర్గానిక్గా మన ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, ఏదైనా కానీ మన ఇంట్లో మనం పండించుకుందామని అందరూ ముందుకు వస్తున్నారండి. దానికి అందరికీ కూడా థ్యాంక్స్. అట్లాగే నా వీడియో చూస్తూ మెచ్చుకుంటూ అందరూ లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి. అందరికీ నమస్తే. హాయ్ అండి, మనం ఇప్పుడు హెర్బల్ ప్లాంట్స్ కూడా మన గార్డెన్స్లో పెంచుకుంటున్నాం కదండి, అందుకని నేను ఈరోజు తిప్పతీగ మీద వీడియో చేస్తున్నానండి. అంటే ఇది అందరికీ అవైలబుల్ ఉంటుంది, కానీ దీన్ని ఎలా వాడుకోవాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అన్నది అందరికీ తెలియదండి, కొందరికి మాత్రమే తెలుస్తుంది. ఇది ఏంటంటే మనకి తిప్పతీగని గిలాయ్ అని అంటారు, అమృతవల్లి అంటారు. అంటే ఇది అమృతంతో సమానమని చెప్తారండి పెద్దవాళ్ళు. మన కాదరవల్లి గారు కూడా చెప్తూ ఉంటారు, ఈ దీనివల్ల రసము తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అని. ఇది ముఖ్యంగా పరగడుపున తాగాలండి. ఫస్ట్ పరగడుపును తాగితే మనకున్న సకల రోగాలకి నివారణి అండి ఇది, ఈ తిప్పతీగ అన్నది. కానీ కొంతమంది తిప్పతీగ కాకుండా ఇంకొక దాన్ని టినోస్పోరో క్రిస్పా అని ఇంకొక రకమైన ఆకు కూడా ఉంటుందండి ట్రీ, అది కానీ అది కూడా ఇంచుమించి ఈ తిప్పతీగలాగానే ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటా అంటే ఈ తిప్పతీగను చూసి ఇది మంచిదనే అనుకుంటారు, కానీ అది యాక్చువల్లీ టినోస్పోరో క్రిస్పా అనే వేరే ఆకు అండి అది. అది రెండిటికి మన డిఫరెన్స్ చూసుకుని వాడుకోవాలండి. ఇది ఎన్నో ఏళ్ళ నుంచి ఈ తిప్పతీగని ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారండి. తిప్పతీగ లాంటి మూలిక చెట్టు కూడా మరొకటి ఉందన్నమాట, నేను చెప్పినట్టుగా టినోస్పోరో క్రిస్పా అన్నది, అది కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. ఎందుకంటే ఈ టినోస్పోరో క్రిస్పా వల్ల నెగిటివ్గా మనకి ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుందండి, నెగిటివ్ ఎఫెక్ట్ అన్నమాట. అందులో కొంచెం మనం కేర్ఫుల్గా చూసుకుంటే చాలా బాగుంటుంది. రెండింటికి తేడా గమనించుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇది తిప్పతీగ కాండం చూడండి ఎలా ఉన్నదో. ఇది ఈ కాండాన్ని మనం డ్రై చేసి పౌడర్లో కూడా వాడుకోవచ్చండి, ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతుంది. అట్లాగే ఒరిజినల్ తిప్పతీగతో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవండి. కొంతమంది తప్పుడు ప్రచారం వల్ల అమ్మో తిప్పతీగ వాడితే ఆరోగ్యానికి హాని ఉంటుందని కొంతమంది భ్రమపడతారు, కానీ అది ఎప్పటికీ లేదండి. ఈ ఒరిజినల్ తిప్పతీగతో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవండి, అదైతే గ్యారంటీ. దీనివల్ల ఎన్నో రకాల సమస్యలు కూడా తగ్గుతాయండి. తిప్పతీగతో పోషకాలు అయ్యి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట, అందువల్ల స్టెరాయిడ్స్ మరియు మన కార్బోహైడ్రేట్స్ కూడా చాలా ఉంటాయి ఈ తిప్పతీగలో. ఈ తిప్పతీగ వల్ల ఉపయోగాలు తెలుసుకుందామండి. ఈ తిప్పతీగ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉందనేది తెలుసుకుందాం. వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. ఈ తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్లు హెవీగా ఉంటాయన్నమాట. ఇవి ఫ్రీ రాడికల్స్తో కూడా ఫైట్ చేస్తాయి, మన శరీరంలో కణాలు అయ్యి దెబ్బ తినకుండా ఉండడానికి కూడా ఎంతో బాగా సహాయం చేస్తుందండి. ఈ సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు, డెంగీ, మలేరియా వంటి సమస్యలను కూడా బాగా తగ్గిస్తుంది. మొన్న మనకి అందరికీ తెలిసినట్టుగా కరోనా వచ్చింది కదండి అందరికీ, ఆ కరోనాలో కూడా ఈ తిప్పతీగని బాగా వాడారండి. అందువల్ల మనకి ఇది అన్ని విధాలా కూడా మనకి ఆరోగ్య సహకారం అండి ఈ తిప్పతీగ అన్నది. ఇది ఎంతో బాగా మనకు సహాయం చేస్తుంది అన్నమాట. అలాగనే మనం టెన్షన్లు పడుతూ ఉంటాము, ఈ ఒత్తిడి అది కూడా తగ్గిస్తుంది అన్నమాట. మెమరీ పవర్ను కూడా పెంచుద్దండి ఈ రసం అది. ఇది మనం టీ డికాషన్ లాగా చేసుకుని తాగొచ్చు. అట్లాగే షుగర్ సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయండి. ముఖ్యంగా చెప్పాలంటే టైప్2 షుగర్ అనమాట, ఇది బాగా కంట్రోల్ అవుతుందండి. పరగడుపున మనం ఒక గ్లాసుడు టీ వాటర్లో, అంటే వేడి వాటర్లో ఈ ఆకుల్ని ఒక 5-6 ఆకుల్ని వేసి మరిగించి తీసుకోవాలన్నమాట. పరగడుపును తీసుకుంటే మాత్రం చాలా బాగా ఎఫెక్ట్ ఉంటుందండి. అట్లాగే ఈ దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయన్నమాట. దీనికోసం శ్వాసకోశ వ్యాధులు, ఆర్థరైటిస్, ఈ కేళ్ల నొప్పులు అవన్నీ కూడా తగ్గుతాయండి. అట్లాగే మన కంటి చూపును కూడా ఇది మెరుగు చేస్తుంది, రక్తాన్ని కూడా ప్యూరిఫై చేస్తుందండి. ఈ తిప్పతీగండి మన మనుషులకి ఎవరికైనా కానీ ఒక ఆరోగ్య వరం అండి ఇది. దీని ఏంటంటే మన పౌడర్లా చేసుకుని కూడా గోళీ రూపంలో కూడా వేసుకుంటారు, మనకి ఆయుర్వేద షాపుల్లో అందుబాటులో ఉంటుందండి. ఓకేనండి, చూడండి మనకి ఇప్పుడు ఆయుర్వేద వైద్యములు డాక్టర్ రామచంద్ర గారు ఉన్నారు కదండి, ఆయన కూడా కరెక్ట్గా చెప్తారండి దీని గురించి. ఇది షుగర్ కన్ఫామ్గా 15 డేస్ మన పరగడుపును కనుక తీసుకుంటే షుగర్ పరారు అయిపోతుంది అని కూడా ఆయన కన్ఫామ్గా చెప్తారండి. అట్లాగే మన కాదరవల్లి గారు కూడా చెప్తారు. వీళ్ళందరి విషయాలు మీకు తెలిసినాయండి, కానీ మీరు కూడా తెలుసుకుంటారని చెప్తున్నాను. హాయ్ అండి, ఇప్పుడు
నేను చెప్పిన వీడియోస్ కనుక మీకు నచ్చినాయి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు చేరాలి అంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?